ఇక్కడ కొత్త వేరియంట్ కొత్త స్ట్రెయిన్స్ కనబడ్డాయి. ఏదైతే కరోనాకు సంబంధించి అని ప్రొజెక్ట్ అవుతున్నదో దీని మీద పక్కాగా ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చింది. కరోనా తొలి కేసు నమోదైన నాటి నుంచి ఇప్పటి వరకు కనీసం 4 రకాల కరోనా స్ట్రెయిన్స్ వెలుగులోకి వచ్చినాయి అనేటువంటిది స్పష్టం చేసింది. ఇందులో గత ఏడాది నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి కొన్ని అసాధారణ ఘటనల వెనకాల కొత్త వేరియంట్లు ఉండి ఉండొచ్చు అని కూడా అభిప్రాయపడింది. చైనాలో తొలిసారిగా కరోనా బయటపడిన తర్వాత జనవరిలో D614G జన్యు మార్పు కలిగిన ఒక కొత్త స్ట్రెయిన్ ఉనికిలోకి వచ్చింది. అలాగే ఆ తర్వాత ఈ స్ట్రెయినే అత్యధికంగా వ్యాపించింది. జూన్ 2020 నాటికే అత్యధిక శాతం కేసులు ఈ స్ట్రెయిన్ కారణంగానే సంభవించినాయి. ఆగస్టు సెప్టెంబర్ నెలలో 3వ స్ట్రెయిన్ బయటపడింది. డెన్మార్క్లో తొలిసారిగా ఉనికిలోకి వచ్చినటువంటి ఆ స్ట్రెయిన్కి శాస్త్రవేత్తలు క్లస్టర్ 5గా నామకరణం చేశారు. మానవుల రోగ నిరోధక శక్తిని ఈ స్ట్రెయిన్ ధీటుగా ఎదుర్కోగలుగుతుంది అన్నటువంటి ఆందోళన అప్పట్లో కొందరు శాస్త్రవేత్తలు కూడా వ్యక్తం చేశారు. అంటే ఈ కొత్త వేరియంట్ కొత్త స్ట్రెయిన్ కొత్త మ్యూటేషన్ చెందుతూ ఉన్నటువంటి విధానం ఏదైతే ఉందో అది ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. వీటన్నిటిలో కూడా ప్రాణాంతకమైనటువంటి పరిస్థితి కేవలం ఇతర జబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి పిల్లలకి ఉంది అన్నటువంటిది ఇప్పటిదాకా తేలింది. కాబట్టి ముందుగానే అనుకుంటున్నట్టు జాగ్రత్తగా ఉండాలి, భయపడద్దు. అదే సందర్భంలో జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది.